యేసు పుట్టినంత ఈ వార్త నాకు తెలుసగాని తెలియగానే ఆనా ఈ రెండు గ్రూపులో ఉన్నటువంటి ఆ సభ్యులకు దేవుని నామమును వందనాలు తెలియజేస్తూ మరి బెత్లెహేం గ్రూపునకు చెందినటువంటి వారు పాకొర్తున్నాము పాతని బంద పాఠంగా మీకా గ్రంథము 5వ అధ్యాయము 2 నుంచి 4 మట్టుకు చదువుతున్నాము చిన్న ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన ఓమ ప్రేమల తరఫున కాచి కాపాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభాసయ ఈ భయంకరమైనటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ లో కూడా ప్రభా మమ్మల్ని అందరినీ మీ యొక్క రెక్కలచారిని కాచి కాపాడినందుకే మీకు స్తోత్రాలు నా ప్రభాసయ ఆయన ప్రభా ఈ యొక్క క్యారెక్టర్ నుంచి నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు నా ప్రభాసయ మరి చేరవచ్చ ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి మీ యొక్క నిన్న దీవెనలో ప్రతి ఒక్క బిడ్డలను మీరు సుమ్మరించుకొని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మా యొక్క పాటల ద్వారా మీరే గడత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అతి పిచ్చిదంతో బ్రతికాలు వేస్తున్నాం తండ్రి కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్ల కను వరకు రక్షించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వచ్చు ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును ఆయన భూమ్యంతం వరకు ఇద్దరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను గగనానా ఏసయ్య జన్మస్థలము చూపించు గాయానా
प्रोग्राम की देवुडु मनल्नि एर्पड़िंचिन विधानानिकि देवदेवुनिकि वंदनालु अभिषिक्तुलैन दैवजनुल गारिकि संघ पेद्दलकु పరిశుద్ధ సంఘమునకు నా వందనములు. ఏర్పాటు చేయబడిన పాఠము ఎహెస్కేల్ గ్రంథం. ఎహెస్కేల్ గ్రంథము 7 నుండి 10 వచనాలు, పేజ్ నంబర్ 719. ఎహెస్కేలు 37 ఫ్రమ్ 7 టు 10 వర్సెస్. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనిను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగానే జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుడి కొద్ది వాక్యమును మనందరి ఆత్మల్ని వెతు దీవించును గాక. నేను పురుషులేరు కదారని ఇది ఎలా జరుగునని భూతతో అనగా, భూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుడైన శక్తి నిన్ను తమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇంతటితో పోతలు పాడుతారు. సిఎస్ఐ నిజామాబాద్
సంఘస్థులందరికీ కూడా దేవుని నామమున శుభములను తెలియజేస్తున్నాను. ఈ సంతోషకరమైనటువంటి సమయములో దేవుని నామమును మహిమపరచుటకు దేవుడు చేసినటువంటి మేళ్ళను జ్ఞాపకము చేసుకొనుచు మరి మన పితరుల కాలము నుండి వస్తూ ఉన్నటువంటి ఒక క్యారల్స్ ఈ ఆనవాయితిని మనము నిలిపివేయకుండా గృహాలకు వెళ్ళి దేవుణ్ణి స్తుతించటము అది మనము సాధారణముగా చేసేటటువంటి ఆనవాయితి. కానీ ఈ సంవత్సరము పరిస్థితులను బట్టి మన సంఘములో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇక్కడికే పిలవాలి. ఏరియాల వారుగా దేవుని నామమును స్తుతించాలి అని తలంచి చాలా ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడిచ్చినటువంటి ఆలోచన, దేవుడిచ్చినటువంటి అవకాశము, దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 9, గ్రూప్ 10, గ్రూప్ 11 అది సాధారణంగా మనము పిలుస్తూ ఉంటాము. కానీ మరి ఒకవేళ 12 గ్రూపులకు 12 నామకరణాలు ఇస్తే ఏ రకంగా ఉంటుందని ఎంతగానో ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా క్రీస్తు యొక్క జన్మకు సంబంధించినటువంటి ఆ సందర్భంలో ఏర్పడినటువంటి క్యారెక్టర్సే కానివ్వండి, ఈవెంట్స్ వీటన్నిటినీ ఒకవేళ 12 గ్రూపులకు మనము ఆ నామకరణము చేసి ఈ సాయంకాలం దేవుణ్ణి స్తుతిస్తే ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతో మేము పాస్టరేట్ కమిటీ వారి ముందు ఈ విషయాలు చర్చించినాము. మరి 12 సాయంత్రాలు పెట్టాలంటే కొద్దిగా ఆ ఇబ్బందిగా ఉంటుందని ఒక రోజు రెండు ఏరియాస్కు గ్రూప్స్ చెందినటువంటి వారిని పిలిచి ఈ రకముగా దేవుని నామాన్ని స్తుతించాలి అనేటటువంటి ఆలోచన దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి జరిగినటువంటి కార్యము. అందును బట్టి మొట్టమొదటిదిగా దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ సాయంకాల సమయమున ఈ ఆలోచనను బలపరిచి ఈ ఆలోచనను ఏకీభవిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పాస్టరేట్ కమిటీ పెద్దలకు, అన్ని గ్రూపులలో ఉన్నటువంటి ఏరియా లీడర్స్కు, మరి విశేషముగా మా యొక్క తోటి సేవకులకు, ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి యవన బృందానికి నేను ప్రత్యేకముగా ఈ సాయంకాల సమయమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి బహుశా చరిత్రలో ఇది ఒకటేసారి ఈ రకంగా జరుగుతుందేమో. వచ్చే సంవత్సరము ఒకవేళ ఇదే పరిస్థితి ఉండి ఒకవేళ ఖచ్చితంగా కరోనా ఇంకా సీరియస్గా ఇళ్ళకు పోవద్దంటే అప్పుడు కరోనా మాట మనం వినేటట్లేము. చాలా ఏం మాట్లాడుతున్నావు, ఇప్పటికే బిగబట్టుకొని కూర్చున్నాం, చాలా కష్టం మీద కూర్చున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆ మూతులకి ఒకటి పెట్టుకొని ఏది కరోనా లేదు ఏం లేదు నడు ఇళ్ళకే పోదామని. నెక్స్ట్ ఇయర్ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయలేము, చేయము కూడా, ఖచ్చితంగా ఇళ్ళలోనికి వెళ్తాము. మరి ఆహ్వానించగానే సిద్ధపడి మీరు పాటలు పాడటము, వాయిద్యాలు వాయించటము, దేవుని నామాన్ని స్తుతించటము ఇది కేవలము దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగేటటువంటి ఒక ఈవెంట్గా, ఒక బ్లెస్సెడ్ ఈవెంట్గా ఈ సమయమున దేవుని నామములో జ్ఞాపకం చేస్తూ ఈ రెండు గ్రూప్స్లలో ఉన్నటువంటి వారు మరి పాటల ద్వారా స్తుతించినారు. మరి చెరొక పాట కూడా పాడేది ఉంది వాక్యం తర్వాత. వారు పాడుతూ ఉండగా మనం దేవుని నామాన్ని స్తుతిద్దాము. ఈ సాయంకాల సమయమున రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశములు, ఒకటి బెత్లెహేము మరి ఒకటి పరిశుద్ధాత్ముని కార్యము. బెత్లెహేము మరియు పరిశుద్ధాత్ముని కార్యముగా మనము చూస్తూ ఉన్నాము. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చునము. దయచేసి చదువుతారా 21వ వచనము. ఇనుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగును, అవి నీకును వాటికి ఆహారమగునని అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. 6వ అధ్యాయం 21వ వచనములో ఎప్పుడైతే దేవుడు 40 రోజులు ప్రచండమైన వర్షము ఆయన భూమి మీద కుమ్మరించబోతూ ఉన్నాడో
అలాంటి సందర్భములో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఈ పడవలో సర్వ సృష్టి కూడా ఉండబోతూ ఉంది, చీమలు మొదలుకొని ఏనుగుల వరకు ఆ ఉన్నటువంటి 8 మంది మనుషులు మరి అందులో ఉండబోతూ ఉన్నారు, గనక మీకు కావలసినటువంటి ఆహార పదార్థములను సమకూర్చుకునుడి అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం, వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారో అరణ్యములో వారు కేకలు వేస్తూ ఉన్నారు, అరణ్యములో వారు మోషే మీద సనుగుతూ ఉన్నారు, ఏమని, ఈ అడవిలో మమ్ములను ఎడారిలో మమ్ములను చంపడానికి తీసుకొని వచ్చినావా. 11వ అధ్యాయం 31వ వచనము ఒకసారి చదువుదామా. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి ఊరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తుగా వాటిని ఆయన పడజేశాను. ఇశ్రాయేలీలు ఏడ్చినారు మటన్ చికెన్ కోసం. మొన్న కూడా ఒక 40-45 రోజులు మన అందరం కింద మీద అయిపోయినాం కదండి, అందరం కూడా ఆ లాక్డౌన్ పీరియడ్ లో వివేర్ ఆ స్ట్రాంగ్లీ ఆస్పైరింగ్ ఫర్ మటన్ అండ్ చికెన్, కానీ దొరకలే. అతి కష్టం మన ఏరియాలో వారు కంటైన్మెంట్ అనే పేరు పెట్టి 4 దిక్కులు కట్టేయడము, రకరకాల పరిస్థితులు. మనమేమో మటన్ లేకపోతే అది ఆదివారం కాదు, చికెన్ లేకపోతే ఆదివారం కాదు, ఆ 2 లేకపోతే అసలు సండే కాదు, సండే వర్షిప్ కాదు. అలాంటి పానాలు మనయి, వాటికి అలవాటు పడ్డాము, అవి కావాల్సిందే. ఇశ్రాయేలీలు ఉన్నారు, వారు కూడా అయ్యా మాకు ఆహారము కావాలి అని ఏడ్చినప్పుడు దేవుడు వాటిని కావలసినంతగా ఆయన వారికి సమకూర్చినట్లుగా మనం చూస్తాము. ఎంతగా సమకూర్చినాడంటే 78వ కీర్తన 27వ వచనం చూద్దాం ఒకసారి. చదువుతారా 78వ కీర్తన 27వ వచనము, ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను. 78వ కీర్తన 27వ వచనములో, ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రము ఇసుక రేణువులన్నీ పిట్టలు పడ్డాయంట వాళ్ళ మధ్యలో. సముద్రము ఇసుక రేణువులంత పిట్టలు వారి మధ్యలో పడి ఇక తినండి అని దేవుడు వారిని పోషించినట్లుగా మనము చూస్తాము. 105వ కీర్తన 40వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నుంచి వారిని తృప్తిపరచను అనేటటువంటి చాలా చక్కటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం వచ్చాయి. ఎందుకు నేను మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన ప్రజలను తమలతో ఆయన దీవించిన వాడుగా మనము చూస్తాను. అయినప్పటికీ నా కొరకు ఇశ్రాయేలీల నుండి ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. బెత్లహేము ఆదికాండము నుండి ఆ 4-5 రిఫరెన్సులు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఆదికాండములో మొదలైనటువంటి దేవుడు మనల్ని పోషించేటటువంటి ప్రక్రియ అది కేవలము అక్కడ మట్టుకే కాకుండా, నోవాహు ఓడలో ఉన్నప్పటికీ, ఐగుప్తీల నుండి విడిపించబడి ఇశ్రాయేలీలు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పటికీ, అదిగో అక్కడ ఏలియా ప్రవక్త కాకి ద్వారా ఆయన పోషింపబడే సందర్భం ఉన్నప్పటికీ, లేదా మనం చదువుకున్న కీర్తనల గ్రంథములో ఇసుక రేణువు వలె మాంసమును ఆయన కింద పడేస్తున్నాడు. ఇసుక రేణువు వలె ఇక్కడ బహుశా 1-4 దొరుకుతారు నాకు ఇప్పుడు అడిగితే. మనతో మటన్ చికెన్ కి ట్రై చేసిన దొరకనటువంటి వారు ఉన్నారండి ఎవరైనా? అంటే కింద మీద కూడా దొరకబట్టింది అన్నట్టు. బ్యాడ్ లక్ ఏంటంటే పానం తోకలు తెచ్చుకున్న చికెన్ ఆ రోజు ఆకలికోసం గుడ్డు తెచ్చుకుని వండుకున్నాం. ఏసీ సాల్మన్ బిషప్ తండ్రి గారికి చెప్తే, తండ్రి గారు నా పుట్టినరోజు ఇంట్లో ఏం లేదంటే చెప్పాలారా ఎవరికన్నా మటన్ చికెన్ పంపిస్తానన్నారు. హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఆదిలాబాద్ లో ఎవరికన్నా చెప్పివా అనగా ఒక రకమైనటువంటి దాని కొరకు ఆస్పైరింగ్ చేసేటటువంటి ఆ రోజులు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశము నుండి ఆయన ఇసుక రేణువు వలె వారిని సమృద్ధిగా పోషిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా అక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము.
ఇక్కడ చదువుకున్నటువంటి ఒక పాఠములో ఏమంటారంటే నీవు అతి స్వల్పమైనటువంటి గ్రామము ఎవరు ఈ యొక్క బెత్లెహేం అనేటటువంటి గ్రామము ఆ బెత్లెహేములో లోక రక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు అనేటటువంటి ఒక మహా గొప్ప సంతోషకరమైనటువంటి వార్తను అక్కడ మనము తెలుసుకుంటూ ఉంటాము. సరే ఎహెచ్కేలు గ్రంథము మనం చదువుకున్నటువంటి ఎహెచ్కేలు గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే 37వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి, అలాంటి పరిస్థితిలో ఏ రకముగా పరిశుద్ధాత్ముని యొక్క కార్యము జరిగించబడ్డదో ఇక్కడ ఈ 6-7 వచనాలలో మనం చూస్తాం చూడండి. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ఒక ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకటానితో ఒకటి కలిసెను. నేను చూచుచుండగా నరమును మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఏమాత్రము కూడా లేకుండెను. దేవుని యొక్క ఆత్మ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎహెచ్కేలు గ్రంథములో చాలా అద్భుతమైనటువంటి ఒక గ్లోరియస్ ఈవెంట్ ఇది. దేవుడు ఎహెచ్కేలును ఒక ఆ కొండలతో ఉన్నటువంటి ప్రాంతమునకు తీసుకుని వెళ్ళడము, అక్కడ ఎముకలు పడేసి ఉండటము, దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచనము చేయబడటము. దేవుడు ఎహెచ్కేలును అడుగుతాడు, ఎహెచ్కేలు ఇదిగో ఈ ఎముకలు తిరిగి మానవులు అవుతావురా అంటే పాపం ఆయన ఎంత మంచోడంటే కాదు దేవా అనే మాట అన్నాడు, నాకు తెలియదు దేవా అంటాడు. ఒకవేళ నీ చిత్తమైతే, నీ ఏర్పాటైతే, నీ ఆత్మ కార్యమైతే, నీ యొక్క పరిశుద్ధాత్ముని కార్యమైతే దేవా అది ఖచ్చితంగా జరిగించబడుతుంది అనేటటువంటి మాటను ఎహెచ్కేలు ప్రవక్త అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. పరిశుద్ధాత్ముని కార్యము యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మిస్తూ ఉండగా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాము. బెత్లెహేము అనేటటువంటి పదానికి అర్థాన్నిచ్చేటటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారము పెట్టేటటువంటి ఆ పట్టణములో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినారు. అందుకోసమే ఏమంటాడంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, నేను నిత్యమైనటువంటి జీవాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను, నేను మీకు ఆహారాన్ని అనుగ్రహిస్తాను, సమృద్ధిగా నేను మీకు వాటిని అనుగ్రహిస్తాను అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ మరియమ్మ దగ్గరికి మనం వచ్చినట్లయితే లూకా స్వార్తలో మనము చదువుకున్నటువంటి ఈ బైబుల్ పాఠములో గమనించినట్లయితే లూకా స్వార్తలో మనము చూస్తాము, లేదా మత్తయి స్వార్తలో కూడా 1వ అధ్యాయంలో మనము చూస్తాము ఏంటంటే 20వ వచనములో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఉండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను, నీ భార్య అయినటువంటి మరియను నీవు చేర్చుకొనుటకు భయపడుతుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి కార్యము. పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి ఒక గొప్ప కార్యము అనేటటువంటి మాట అక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఎంత విచిత్రం అండి, అంటే నేను మొన్నటి దినం సపోజ్ క్రిస్మస్ రోజు కూడా జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. జ్ఞానులు ఏమో ఇరాన్, ఇరాక్, సౌదీ దేశం నుండి వచ్చినటువంటి వారు, వారి పద్ధతులు వేరు, వారి దేశం వేరు, వారి దేవుడు వేరే. రెండవది, పిలాతు భార్య రోమా ప్రభుత్వానికి చెందిన ఆమె, ఆమె భాష వేరే, ఆమె ప్రభుత్వం వేరే, ఆమె దేవుడు వేరే. మూడవది, యోసేపేము యూదా వంశానికి చెందినటువంటి వారు. ఈ ముగ్గురు మూడు రకాల దేవుళ్లను స్తుతిస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్ముని కార్యము ఎంత అద్భుతముగా జరిగించబడ్డదంటే ఈ మూడు రకాల కేటగిరీస్కి చెందినటువంటి ప్రజలతో దేవుడు స్వప్నమందు మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఎప్పుడన్నా ఆలోచించండి అండి, స్వప్నమందు మాట్లాడడం అనేది. ఈ యొక్క అరిస్టాటిల్ గారు, ఆ గ్రీక్ ఫిలాసఫర్, ఆయన ఏమంటాడంటే కలలు అందరూ కంటారు కానీ, అమ్మా అయ్యలు అందరూ కలలు కంటారు కానీ కేవలం నీతి మంతులకే కళ అర్థం అవుతుంది అంటాడు ఆయన, అరిస్టాటిల్ గారు. లేదా సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ఏమంటారంటే మనము ఎప్పుడు నిద్రమైనా కనీసం మినిమం ఒక 5 కలలన్నా కంటామంట.
అది అర్ధగంట నిద్ర గాని 10 నిమిషాలు గాని 10 నిమిషాలు డ్యూటీ చేసి మధ్యాహ్నం ఒక నాప్ తీస్తా మరొక 15 నిమిషాలు వంటాం ఆ 15 నిమిషాలలో మన గణవడి ఏంటంటే లేచినట్టు మళ్ళీ టేబుల్ మీద కూర్చున్నట్టు ఆఫీసర్ వచ్చినట్టు ఎవరు వచ్చి లేపినట్టు కాకపోతే ఏమంటారంటే అరిస్టాటిల్ గారు కళలు అందరూ కంటారు కానీ ఎవరికి అర్థమవుతుందంటండి అది కేవలము ద రైచస్ కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ డ్రీమ్ ఆ ఒక కళలో ఉన్నటువంటి వాస్తవము సత్యము అర్థమయ్యేది గ్రహించగలిగినటువంటి వారు కేవలము నీతిమంతులే అంటారు అందుకోసమే దేవుడు యోసేపును ఎన్నిక చేసుకున్నాడు ఎందుకు అతడు దేవుని దృష్టిలో నీతిమంతుడు అందుకోసమే కళలో ఆయనకు చెప్పగానే అర్థమైంది అయ్యా బాబు నీ భార్యను కాబోయే భార్యను విడనాడకు ఆమెకు పరిశుద్ధాత్మని వలన జరుగుతున్నటువంటి కార్యము ఒకవేళ యోసేపు నీతిమంతుడు కాకపోతే ఖచ్చితంగా ఆ ఎంగేజ్మెంట్ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసేటువంటి వాడు దేవుని యొక్క స్వరాన్ని గ్రహించినటువంటి కార్యము ఈ పరిశుద్ధాత్మ వలన జరిగినట్లుగా మనము చూస్తాము ఈ సాయంకాల సమయమున దేవుని నామాన్ని స్తుతిస్తూ మరి బెత్లెహేం గ్రూప్ వారు పరిశుద్ధాత్మ గ్రూప్నకు చెందినటువంటి వారు ఈ రెండు గ్రూప్స్నకు చెందినటువంటి బిడ్డలముగా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాము ఏ గృహములోనైతే సమృద్ధి అయిన మాంసము రొట్టెలు ఉన్నవో అలాంటి నామకరణముతో ఉన్నటువంటి బెత్లెహేములో దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన జన్మించినాడు అందుకోసమే నేనే జీవాహారము అనేటటువంటి పదాన్ని ఆయన వాడతాడు అది కూడా పరిశుద్ధాత్ముని వలన జరిగినటువంటి కార్యము మరి యాజ్ వి సెలబ్రేట్ దిస్ ఈవినింగ్ ఇంకా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క ఆ యొక్క మహా ప్రేమను ఆ యొక్క మహా గొప్ప కార్యమును మనం ధ్యానిస్తూ ముందుకు సాగాలని దేవుని నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని మాటను మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్. పల్లవి ఒక వచనం మాత్రం పాడుతూ ఉండగా ఐ రిక్వెస్ట్ ద బెత్లెహేం గ్రూప్ వారు మరి ఒక ప్రత్యేకమైన కీర్తనతో సిద్ధంగా ఉండాలని అది అయిన తర్వాత ఆ హోలీ స్పిరిట్ వారు కూడా మరి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు వారు కూడా సిద్ధంగా Right.
मन को जनरल ऑफरिंग्स प्रेस अदाटी जनरल कलेक्शन वो अंदर वे कैरल्स कलेक्शन स्पेशल ऑफरिंग मुंदुक वच्चेटटुवंटि एर्पाट्लु चेस्तुन्नाम
మరి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకముగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినమున 17వ తారీఖు రేపు సాయంకాలం 6 గంటలకు జోసెఫ్ మరియు మేరీ అనే నామకరణంతో వారు రేపటి దినమున క్యారల్స్ ఈవినింగ్ ను జరిగించబోతూ ఉన్నారు. కనుక ఆ గ్రూప్ లో చెందినటువంటి వారు ఖచ్చితంగా వారు వచ్చి పాల్గొంటారు. కానీ మీరు ఆశాసక్తి కలిగినటువంటి వారు ఉన్నట్లయితే మీరు కూడా రేపు సాయంకాలం జరిగే ఆరాధనలో పాల్గొనగలరని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాము. మనమందరం కూడా కలిసి తిరిగి దేవుని నామాన్ని మహిమపరుస్తూ రాజులకు రాజు పుట్టేనయ్యా రారే సూడా మన మెల్లుదామన్నయ్య ఈ కీర్తన పాడుతూ ఉండగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా అక్కడక్కడ మనకు కలెక్షన్ బాక్స్ జనరల్ కలెక్షన్ అందులో వేయండి. సిఎస్ఐ మిషన్ కాంపౌండ్ లో నీ ప్రియ బిడ్డలు నివసిస్తూ మరి విశేషంగా నా తండ్రి ఈ భయంకరమైనటువంటి 7-8 నెలలు ఎటు తోచినటువంటి పరిస్థితులు స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అడుగడుగున నీ దీవెనలు నీ ఆశీర్వాదములు పొందుకున్నటువంటి ఈ 10 కుటుంబాలుగా కృతజ్ఞత హృదయముతో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నారు. ఈ సాయంకాల సమయమున ప్రతి సంవత్సరము వారి కుటుంబాలను వారి ఉద్యోగాలను వారి వ్యాపారములను వారి కలిగిన సమస్తమును కూడా దీవించి నీ జన్మదిన వేడుకల కొరకు కుటుంబము ప్రార్థన పూర్వకముగా సిద్ధపడుటకు నీ కృప అనుగ్రహించుమని నీ దీవెనలు మెండుగా కుమ్మరించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు నిలబడిస్తూ ఉన్నాం. సమృద్ధి అయిన ఆహార పదార్థములు కలిగినటువంటి ఆహార పదార్థములను కలుగజేసేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి సత్యము నేనే జీవాహారమునని ఇదిగో నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నావు. నీ పరిశుద్ధమైన నామములో గడిచిన సంవత్సరం అంతా కూడా దేవా నీ ద్వారా కాపాడబడినటువంటి ఇదిగో ఈ నీ ప్రియ బిడ్డలు కృతజ్ఞత హృదయముతో ఈ క్యారల్స్ ఈవినింగ్ ఆరాధనలో పాల్గొనచ్చు మీ నామమును గణపరుస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి కానుకలు సమర్పిస్తూ ఉండగా బిడ్డలను వారికి నీ యొక్క జన్మదినములో ఉన్నటువంటి దీవెనలు బిడ్డ పైన వెండిగా కుమ్మరించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి సంవత్సరం క్యారల్స్ ప్రతి కుటుంబాన్ని దర్శించగలిగినాము. సేవకులు పెద్దలు యవనస్తులు ఆడుతూ పాడుతూ ఇదిగో నామములో నీవే ప్రతి కుటుంబాన్ని ఆయత్తపరచి ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచి 7-8 నెలలు గడిచిన కాలం అంతా కూడా దేవుడు మమ్మల్ని కాపాడినాడు అని కృతజ్ఞత హృదయంతో ఇష్టమైన క్యారల్స్ కలెక్షన్ సమర్పిస్తూ ఉన్నారు. ఈ కానుకలను సమర్పిస్తున్న ప్రతి ఒక్క హస్తమును వారి వారి కుటుంబాలను వారి ఆధ్యాత్మిక జీవితం నామ తండ్రి. ఆమేన్. ఆయనకిష్టమైన మనుషులకు ప్రజలకు భక్తులకు భూమి మీద సమర్పించుకుంటూ ఉన్నాము దేవా. నీ యొక్క సమాధాన స్థితి నీ పరిశుద్ధమైన నామములో శాంతిని నెమ్మదిని
ధైర్యమును ఆదరణ ఓదార్పును ఇదిగో నిర్జీవముగా ఎముకల వలె ఉన్నటువంటి మా జీవితములపైన పరిశుద్ధాత్మ ద్వారా నీవు కుమ్మరిస్తూ ఉన్నావు. నీకు వందనాలు. దయగల మా తండ్రి ఇక్కడికి ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలతో వచ్చి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి బిడ్డలను వారి చేతుల కష్టార్జితమును వారు కలిగిన సమస్తమును కూడా మీరు దీవించి మీ కానుకలను మీ సేవల గొప్పగా వాడుకొనమని కుటుంబాలను మెండుగా దీవించమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దుర్వాసనతో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకలను ఎండిపోయిన కలను నీవు చూపించి నీవే మాట్లాడినావు. నరపుత్రుడా, అవి జీవముతో నింపబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాము. ఇదిగో పరిశుద్ధాత్మ అనబడినటువంటి నామకరణముతో ఇదిగో తండ్రి యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలు నీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ప్రత్యేకమైన కానుకలు సమర్పిస్తూ మీ నామమును గణపరుస్తూ ఉండగా ఈ కానుకలను సమర్పిస్తున్న ప్రతి ఒక్క హస్తమును వారి వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తమును కూడా దీవించి నీ సేవలో గొప్పగా వాడుకోమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకముగా ఈ సాయంకాల సమయమున పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ఇదిగో దయగల మా తండ్రి నీ యొక్క నామమును గణపరిచి దయాప్రాప్తురాలుగా దీవించబడినటువంటి మరియమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ఇదిగో నా తండ్రి నీ యొక్క దీన దాసురాన్ని నీవు దీవించినావు, దీన దాసురాన్ని నీవు ఆశీర్వదించినావు. అతి నామకరణముతో ఇదిగో నా తండ్రి బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలు మీ నామాన్ని స్తుతిస్తూ ఈ సంవత్సరం క్యారల్స్ వారు మా ఇంటికి రాలేకపోతూ ఉన్నప్పటికీ ఇదిగో మేము దేవుని సన్నిధికి వెళ్తాము, ఆయన నామాన్ని ఘనపరుస్తామని ఈ ఆరాధనలో పాల్గొనొచ్చు ఈ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్న ప్రతి ఒక్క హస్తమును వారి వారి కుటుంబాలను కలిగిన సమస్తమును కూడా దీవించిన సేవలో గొప్పగా వాడుకోమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మాకు అనుగ్రహించి ఆ శుభవర్తమానంలో మా జీవితం పావనపరిచి
దేవుడికి చీకటి నుండి వెలుగులోకి నడిపించిన నీ గొప్ప కార్యము తలపోసుకుని దినము ప్రభా ఇదిగో సీఎస్ జరిగించుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా దూతలు ఆ గొప్ప సందేశం లోకానికి తీసుకొచ్చినటువంటి రీతిగా మా హృదయంలో నింపబడిన సంతోషము యేసు క్రీస్తుని గురించినటువంటి నిరీక్షణ ఆయన రక్షకుడిగా లోకానికి వచ్చినప్పుడు నామాన్ని ప్రసంగించడానికి ప్రభావితులు ఈ సమయానికి నడిపించిన స్థానానికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక చెరువులందరినీ మీరు అర్థం చేసుకోండి అయ్యా మీ యొక్క శక్తి చేత నీ బలం చేత నీ ఆత్మ చేత నింపిన విధానం బట్టి మీకు స్తోత్రాలు పాండమిక్ సమయంలో ఆయన కార్యం ఏ రీతిగా చేసుకోవాలనేటువంటి గొప్ప ప్రశ్న జీవితంలో తలెత్తినప్పుడు కూడా ఇదిగో ఇన్ఛార్జ్ గురువు చేరిన గురువారి ద్వారా మీరు చూపిన చక్కటి ఈ మార్గం బట్టి మీకు స్తోత్రాలు జరక నీ సన్నిధిలో ఈ కార్యం ఏ రీతిగా జరిగించుకోవడానికి ప్రభా మీరు మమ్మల్ని ఇంత చక్కటి వాతావరణంలో బట్టి మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇంత చక్కటి రీతిగా ఆర్గనైజ్ చేసినటువంటి సిఎస్ఐ నిజామాబాద్ ప్యాలెస్టేట్ ఇన్ఛార్జ్ గురువు చెబుతూ నాయన మీలో ఫలవర్తమైన జీవితంలో కొనసాగుటకు వారు ప్రార్థన పూర్వకంగా చేర్చినటువంటి ప్రతి ఆలోచన ప్రతి రానున్న కాలంలో అంతకంటకు ఆత్మీయంగా బలపరచబడుతూ ప్రభా మేము రాకపోతే ఇక్కడ చూసినటువంటి మమ్మలను అర్పించిన ప్రత్యార్థులను సాధారణమైనటువంటి కానుకలను తీయించమని ప్రతి కుటుంబాన్ని బలుగు చేతి నింపమని అయ్యా చిన్న పిల్లలను వరణ పిల్లలను స్త్రీ తద్వారా మీరే మరణం కొంత ప్రభావితమని ప్రయత్నించున్నాం నేను అభివృద్ధిగా పార్చెట్ కొంతమంది ప్రార్థిస్తున్నాం ఆఫీస్ పేరెంట్స్కి ప్రార్థిస్తున్నాం నేను ఏరియా యూనివర్సిటీకి ప్రార్థిస్తున్నాం ఇదిగో ఈ గొప్ప ప్రణాళికను వారి ప్రయాసం బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం నేను ఈ రూపం వాడి ఎవరిని స్థుతించిన పిల్లలను జీవించండి ఏమిటి ఆరాధనలో పాల్గొన్న ప్రతి మారిపోయినా నీ గొప్ప పరలోక దీవెన నింపి నీ సమాధాన అత్యంత సందులో కాలం జరిగించుకున్న పర్యంతము ఈ భయంకరమైనటువంటి దినాల్లో నీ కృపను మాత్రం ఉంచమని నీ యొక్క దూతల కంచె మాత్రం ఉంచమని నీ ఆత్మానందం ఎల్లప్పుడూ మాకు అనుకరించడం ద్వారా మహిమ ఘనత ప్రభావం పొంది దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. క్రీస్తు ప్రభు వారి కాపుదల పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన తోడుని సహవాసం ఇదిగో బెత్లెహేం గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలకును హోలీ స్పిరిట్ గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలకును మీ కుటుంబాలకు మీ పిల్లల పిల్లలకు మీ ఉద్యోగములను మీ వ్యాపారములను మీ ప్రయాణములను మరి విశేషముగా క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉండగా తన తన తోడు తన కాపుదలను అనుగ్రహించి ఈ ఆరాధనలో పాల్గొనచ్చు ఉన్నటువంటి సంఘమును మన ప్యాసులకంతటి కూడా దీవించి ముందుకు నడిపించును గాక. Thank you.
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాల సమయమున సిఎస్ఐ పరిశుద్ధ నిజామాబాద్ సంగము నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి విశేషముగా పరిశుద్ధ సంగములో ఈ యొక్క కోవిడ్ 19 తీవ్రతను బట్టి ప్రతి సంవత్సరము జరిగించేటటువంటి క్యారల్స్ ప్రతి గృహాన్ని దర్శించటము ఆడటము పాడటము దేవుణ్ణి స్తుతించటము ఈ సంవత్సరము మేము చేయలేకపోతూ ఉన్నాము అనేటటువంటి ఉద్దేశముతో 12 గ్రూపులో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో 12 పేర్లు మేము వారికి అందించి ప్రతిరోజు సాయంకాలము ఈ యొక్క దేవాలయ ప్రాంగణములో రోజు రెండు రెండు గ్రూప్ వాళ్ళను ఆహ్వానిస్తూ ఈ క్యారల్స్ ఈవినింగ్ 2020వ ఆ వేడుకలు మేము జరుపుకుంటూ ఉన్నాము మరి శుభ సందర్భములో ప్రతిరోజు రెండు రెండు గ్రూప్స్ వారు పాల్గొనుచు ఈ గడిచిన 7-8 నెలలుగా అంత మాత్రమే కాకుండా గడిచిన కాలమంతటిలో దేవుడు చేసినటువంటి మేళ్ళను మరి జ్ఞాపకము చేసుకొనుచు అలనాడు దేవదూతలు పాడిన విధముగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది అనేటటువంటి ఆ యొక్క పవిత్రమైన సంకల్పముతో ప్రతి కుటుంబము దేవాలయమును దర్శిస్తూ ప్రతిరోజు ఈ యొక్క వేడుకలలో పాల్గొనుచు ఉన్నారు మరి ఈరోజు ప్రారంభించబడినటువంటి ఈ యొక్క క్యారల్స్ ఈవినింగ్ మరి స్థానిక సంఘ సేవకులముగాను పాస్టర్ యవన బృందముతోనూ సంఘమంతటితో కూడా కలిసి ఈ యొక్క వార్తల ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క పరిశుద్ధ సంఘము పక్షమున మేము క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాము గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ థాంక్యూ.